Hi friends, welcome to my channel Fly in Nature. Friends, today our destination is Tarabu Waterfalls. This is Visakhapatnam jillalone ati pedda waterfall. This waterfall manaki Paderu daggaraloni Pedabayalu mandalamlo Pittalaborra ane village lo ee waterfall undi friends. Friends, ee waterfall cherukuntam koncham tough ga untadi endukante meeku 10 kilometers vachi complete off road untadi. Ade vidhanga meeku GPS gaani Google Maps gaani work cheyadu. ఇదేంటంటే ఈ వాటర్ఫాల్ ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మీరు గూగుల్ మ్యాప్స్ మీద డిపెండ్ అవుతే మీ డైరెక్షన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది, మీరు వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతారు. కాబట్టి నేను చెప్పేది లోకల్ విలేజెస్ని అడిగి వెళ్ళటం వల్ల మనం చాలా ఈజీగా ఈ ప్లేస్కి చేరుకోవచ్చు ఫ్రెండ్స్. గూగుల్ మ్యాప్స్ వర్క్ చేయదు కాబట్టి మీరు డైరెక్షన్ చెప్తాను, ఒకసారి మీరు చూడండి. డైరెక్షన్ ఏంటంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. పాడేరు నుండి పెద్దపల్లి విలేజ్ చేరుకున్న తర్వాత, పెద్దపల్లి విలేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మాకు కుజబంగి విలేజ్ వస్తుంది. ఈ కుజబంగి విలేజ్ నుంచి మీరు రోడకోట వెళ్ళాలి అంటే అక్కడ ఎవరైనా మీకు చెప్తారనమాట. మీరు రోడకోట చేరుకున్న తర్వాత ఆ కుమ్మడా వెళ్ళాలి అంటే మీకు అక్కడ డైరెక్షన్ చెప్పేస్తారు. వన్స్ మీరు కుమ్మడా చేరుకున్న తర్వాత కుమ్మడా విలేజ్లో మీరు బూసిపుట్టి వెళ్ళాలి అంటే బూసిపుట్టి మీరు దారి చెప్పేస్తారు. వన్స్ మీరు బూసిపుట్టి చేరుకున్న తర్వాత ఒక జంక్షన్ వస్తుంది, ఫోర్ రోడ్ జంక్షన్. ఆ ఫోర్ రోడ్ జంక్షన్లో లెఫ్ట్ తీసుకుంటే పిట్టలబొర విలేజ్ వస్తుంది. వన్స్ మీరు పిట్టలబొర చేరుకున్నారంటే మీరు వాటర్ఫాల్ చేరుకున్నట్టే. ఇప్పుడు మేము రోడకోట చేరుకున్నాం. రోడకోట విలేజ్లో ఎవ్రీ మండే సంత జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు ఇక్కడ సంత జరుగుతుంది. బూసిపుట్టి విలేజ్లో వచ్చి ఎవ్రీ ట్యూస్డే జరుగుతుందండి సంత. ఇక్కడ నుండి కంప్లీట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చి ఫుల్ ఆఫ్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మేము కుమ్మడా విలేజ్ చేరుకున్నాం. ఈ కుమ్మడా విలేజ్ దగ్గర గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ తీసుకుంటే విలేజ్ కుమ్మడా. మనం ఏంటంటే లెఫ్ట్ తీసుకోకుండా చూడు గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఇక్కడ రేకుల షెడ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్కి వెళ్ళిపోతే బూసిపుట్టు వస్తుంది. ఇక్కడ వాటర్ స్ట్రీమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ స్ట్రీమ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి బూసిపుట్టి విలేజ్ వస్తుంది. ఇక్కడ వాటర్ ఫ్లో ఉందంటే వాటర్ ఫాల్ ఉన్నట్టుంది పైన. ఒకసారి బూసిపుట్టు బూసిపుట్టు ఏంటండి ఇటా డైరెక్ట్ బూసిపుట్టు చేరుకున్నాం. ఈ బూసిపుట్టు విలేజ్లో ఫోర్ రోడ్స్ ఉంటాయి, అంటే జంక్షన్ అన్నమాట ఇది బూసిపుట్టు విలేజ్. ఈ బూసిపుట్టు విలేజ్లో ఫోర్ రోడ్ జంక్షన్లో మనం లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనం పిట్టలబొర్ర విలేజ్ చేరుకుంటాం. ఈ బూసిపుట్టు విలేజ్లో ఎవ్రీ ట్యూస్డే వచ్చి సంతానం జరుగుతుంది.
వెళ్ళి చూడండి గురు, దారి చూడండి, వెళ్ళిద్దరు సౌండ్ లాస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోడ్డు చూస్తే అసలు కార్ కిందకి వెళ్తుందా వెళ్ళదా లేదా తెలియట్లేదు ఫ్రెండ్స్. చూసారు ఎలా ఉందో ఈ రోడ్డు, చాలా దారుణంగా ఉంది. రోడ్డు మొత్తం ప్యాచెస్ అంతా, అసలు ఫుల్ ప్యాచెస్ ఉన్నాయి, ఫుల్ ప్యాచెస్. ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత రిస్క్ ఉందో. ఈ వాటర్ఫాల్ చదువుకోవాలంటే చాలా చాలా రిస్క్ ఉంది. ఇంత రిస్క్ పడి మేము చివరికి ఈ పిట్టలబొర్ర విలేజ్ చేరుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేస్తున్నారు. లంచ్ అయిపోయిన తర్వాత మేము వాటర్ఫాల్కి ఒక 1 కిలోమీటర్ ట్రెక్ ఉంటుంది, ఆ 1 కిలోమీటర్ ట్రెక్ చేసుకుని వాటర్ఫాల్ చేరుకుంటాం. అదేంటి ముందుకు పోతున్నారండి, ముందుకు వెళ్ళిపోదాం మళ్ళా రిటర్న్ రావడం పాపం బాధపడిపోతున్నారు కదా అని గుంటలు పెట్టారు అనమాట. మంచి పని చేశారు చాలా. ఎవరైనా వస్తే ఎవరైనా వారు వస్తే కడికి ముందుకు వెళ్ళిపోయి మళ్ళా తిరిగి రిటర్న్ రావడం, అప్పుడేమో లేదు మళ్ళీ దారి మర్చిపోతారు అనమాట. దారి మర్చిపోయి ఇదే దారి యాక్చువల్ గా, అప్పుడేమో మారు గుంటాలు లేదు ఇలా బాధపడుతున్నారు కదా అక్కడ బోర్డు పెట్టారు. స్లో 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 ఫ్రెండ్స్ కింద దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగండి, ఎందుకంటే స్కిడ్ అవుతుంది. నిత్యం వేస్తాను లక్డా పక్కలే లక్డి ఆగిలే.
కింద నుంచి వ్యూ చూసారు కదా, ఇప్పుడు మీకు పైన నుంచి చూపిస్తాను చూడండి వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. అలాగే పట్టు ఒక తర్వాత ఒక వెళ్తా ఉండండి అందరి పట్టు వెళ్తా ఉంటుంది.